श्री रामा जय रामा रघुरामा। ओं नमो वेंकटेशाय वैदेहीयुतवामभागमतुलं वन्दारुमन्दाकरं वन्दे प्रस्तुतकीर्तिवासिततरुच्छायानुकारिप्रभं वैदेहीकुचकुङ्कुमाङ्कितमहोरस्कं महाभूषणं वेदान्तैरुपगीयमानमसकृत् सीतासमेतं भजे। వామభాగంలో సీతాదేవితో కూడి ఉన్నటువంటి వాడు కీర్తి అనే మహావృక్షం యొక్క ఛాయలో ఎల్లప్పుడూ కూడా రత్నసింహాసనంలో కూర్చుని ఉన్నతంగా భాసించేటటువంటి వాడు, తన హృదయంలో ఎల్లప్పుడూ కూడా సీతాదేవిని నిలుపుకుని ఆరాధించేటటువంటి ఆ సీతారామునికి నమస్కరిస్తూ వెంకటాద్రి రాముని యొక్క కృపతోటి భక్తులందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాది సకల సంపదలతోటి వర్ధిల్లాలి అని ఆకాంక్షిస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం వారు ఈ కలియుగ వైకుంఠంలో నిర్వహిస్తున్నటువంటి సకల సంపత్ప్రదమైన శ్రీమద్ రామాయణం బాలకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నిటికి మనం 563వ రోజులో ప్రవేశించాము. మరి ప్రతిరోజు కూడా స్వామివారిని గానామృతంతో మెప్పించి మనం పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాము. అదే పరంపరలో డాక్టర్ ఆకెళ్ళ విభీషణ శర్మ గారు రచించినటువంటి సంకీర్తన తలచరో జనులాలా ఆ సంకీర్తన ఆలకిద్దాం తరిద్దాం. ఓం నమో వెంకటేశాయ.
మన బాలకారణ పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ శ్రీ గురు ధ్యానపూర్వకంగా సమష్టిగా సత్సంకల్పం చేసుకుందాము. ఓం నమో వెంకటేశాయ. శ్రీ గురు ధ్యానం. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామిన సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే అతిశీఘ్రమేవ విశూచికా క్రిమేః వినాశనార్థం భారతవర్షస్య అభివృద్ధౌ నిమగ్నానాం విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాది రంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్య ఐశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం తేషాం సర్వతోముఖాభివృద్ధి ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం అనూఢానాం శీఘ్రమేవ వివాహసిద్ధ్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్యసిద్ధ్యర్థం సంతానార్థినాం శీఘ్రమేవ సత్సంతాన ప్రాప్త్యర్థం తతః పితృదేవతా ప్రీత్యర్థం గోసంరక్షణార్థం చ సకల సంపత్ప్రదే శ్రీమద్వాల్మీకి రామాయణాంతర్గతే బాలకాండే యథాశక్తి శ్లోకవ్యాఖ్యాన పురస్సరం త్రిసప్తతితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థన. వాల్మీకేర్ ముని సింహస్య కవితావనచారిణః శృణ్వన్ రామకథానాదం కోనయాతి పరాంగతిం. శ్రీ ఆంజనేయ ప్రార్థన. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. శ్రీరామాయణ ప్రార్థన. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాద్ రామాయణాత్మన. శ్రీరామ ప్రార్థన. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే బాలకాండే త్రిసప్తతితమః సర్గః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే శ్రీరామాయ నమః. మహావైభవంగా సాగుతున్నటువంటి ఆ పెళ్ళి ఊరేగింపులో దేవతలు సైతం ముచ్చట పడిపోతూ చూస్తూ ఉండేటటువంటి ఆ శోభాయాత్రలో దేవతలందరి దృష్టి శ్రీరాముడి మీద లగ్నమై ఆ సమయంలో శ్రీరాముడు
నెమలికంఠ ఛాయలో మెరిసిపోతున్నాడట. ఆకాశంలో మెరిసే మెరుపులలాగా ఉన్నాయట ఆ రాముడి శరీరం మీద అలంకరింపబడినటువంటి ఆభరణాలు జిగేల్ జిగేల్ మనిపోతున్నాయి. అంతటి తెల్లని వస్త్రాలు కట్టి పీతాంబరధారియై అంటారు కదా, సీతమ్మ వారి దగ్గర కూడా చాలా గొప్పగా వర్ణిస్తారు. పట్టు వస్త్రాలు దుకూలములు క్షౌమము ఇలాంటి పేర్లతో చెప్తూ ఉంటారు. ఆ వెలుతురు పడుతూ ఉంటే అందున ఈ మాదిరి ప్రాతకాలంలో అంత వైభవంలో అంత శోభాయాత్రలో ఆ ఊరేగింపులో ప్రధానాకర్షణగా నిలిచిన ఆ రాముడి మీద మరి దేవతలందరి దృష్టి పడిందని కాబోలు ఆ మెరుపు, లేకపోతే సూర్యభగవానుడు నా వంశంలో ఆవిర్భవించినటువంటి ఈ శ్రీమన్నారాయణుడు నారాముడు పెళ్లి కొడుకై తరలి పెడుతున్నాడు అని ప్రేమగా ప్రసరింపచేసిన కిరణముల వల్ల కాబోలు ఒక్కొక్క మెరుపు ఆ ఆభరణాల తాలూకు ఆ వస్త్రాల తాలూకు ఆకాశంలో మెరుపులాగా ఉందట. రాముడి ముఖశోభ గురించి చెప్పాలి అంటే రాముడి జతలో ఉన్నటువంటి ఆ ప్రియమైన సోదరుల యొక్క ముఖశోభల గురించి చెప్పాలి అంటే శరత్ పూర్ణిమ లాంటి వెన్నెల, శరత్ పూర్ణిమ నాడు ఏ రకమైనటువంటి మేఘాల రూపంలో అలజడి మాలిన్యం లేని ఒక వినీలమైనటువంటి ఆకాశంలో పున్నమి చంద్రుడు మాత్రమే ప్రకాశిస్తూ ఉంటాడో ఆ వెన్నెల అనుభవించిన ప్రతి వారికి ఎంత హాయిని ఇస్తుందో అలాంటి హాయి ఒకనొక సూర్యోదయ సమయాన, ఒకనొక ప్రాతకాల సమయాన పగలు చంద్రుడు అనేటటువంటి అసంఘటితమైన అంశాన్ని మన రాముడు సంఘటితం చేశాడు. అక్కడ రాముణ్ణి చూస్తున్న వారందరికీ, రాముని సోదరులను చూస్తున్న వారందరికీ కూడా శరదృతువులో పున్నమి నాటి చంద్రుణ్ణి చూస్తూ ఆ వెన్నెలను ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఆ అనుభవం కలుగుతోంది. చాలా మధురాతి మధురమైనటువంటి అనుభూతి అది. ఇంకా రాముడి కళ్ళు చూస్తేట అప్పుడే సూర్యరశ్మికి విరిసినటువంటి పద్మాలో, లేదా సాయంకాలం చంద్రుడి వెన్నెలకు విరబోసినటువంటి కమలములో ఎంత ఆకర్షణీయంగా ఉంటాయో, ఏ మాయా మర్మం లేనట్లుగా ఒక పసిపాప నవ్వులాగా చిన్నపాటి చిరుగాలికి అవి అటు ఇటు కదలాడుతూ ఉండేటటువంటి ఆ సన్నివేశం, ఆ సాయంకాలం ప్రతి ఒక్కరికి ఆహ్లాదాన్ని ఇస్తుంది కదా, ఆ మాదిరిగా ఉన్నాయట మన రామచంద్రమూర్తి యొక్క కళ్ళు కలువల వలె. ఒకనొక ఉదయకాలాన్ని విరిసినటువంటి పద్మముల వలె విశాలమైనటువంటి నేత్రములు, కరుణ నిండినటువంటి నేత్రములు, ప్రేమ నిండినటువంటి నేత్రములు, ఆప్యాయత, అనురాగం, ఆదరం సకల లోకాల పట్ల. సహజంగానే పెళ్లి కొడుకు అంటే కొంచెం డీసెంట్గా బిహేవ్ చేయడం, కొంచెం హుందాగా ఉండడం ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. అసలు కశ్చైక ప్రియదర్శన అని కదా వాల్మీకి గురుగారు అడిగారు. సర్వకాల సర్వావస్థల యందు ఏ సందర్భంలోనైనా ఏ కాలంలోనైనా ఒకే మాదిరి చూసి కొద్దీ చూడాలనిపించేలాంటి ముగ్ధ మనోహరమైనటువంటి ఆ దివ్య సుందర సురుచిరమైనటువంటి ఆ మోము ఆ ముఖానికి ఆ కళ్ళే అందమా అన్నట్లుగా ఉందట. శ్రీరాముడితో పాటు ఆయన సోదరులు ఎక్కినటువంటి ఆ గుర్రాలు కూడా, శ్రీరాముని గుర్రం మన్మథుడే గుర్రంగా మారిపోయి వాహనంగా అయిపోయి రాముణ్ణి వీపున మోస్తూ తీసుకెళ్తున్నాడు అని అనుకున్నాం కదా మనం. ఈ పెళ్లి కొడుకులు వీరు పిల్లలు కదండి, వీరికి హుషారు, ఒక రకమైనటువంటి ఉత్సాహం, దానికి తోడు ఎన్నెన్ని రకాల బాజాభజంత్రీలండి, 18 రకాల అష్టాదశ వాద్య ఘోషము అని వర్ణిస్తారు. సీతారామ వివాహ ఘట్టంలో ముఖ్యంగా వినాల్సింది, గమనించాల్సింది చూర్ణిక సంతాన గోపాలాచార్యులు గారు మహానుభావులు చెప్పారు.
చాలా అద్భుతమైనది. ఈ జన్మకి ఈ విధంగా ఈ సీతా కళ్యాణాన్ని వింటే చాలు, ఇంకా మనకి మరో జన్మ లేదు, ఈ జన్మలో మరొకటి అక్కర్లేదు. ఈ ఈగ కూడా ఆస్వాదించేస్తోంది మనల్ని అనిపిస్తుంది. అయితే ఒక ప్రశ్న, కళ్యాణం అంటే, సీతా కళ్యాణం అంటే అది పుణ్యం కదండి, అది శుభం కదా. మా ఇంట్లో మంచి జరగాలి అనుకుంటే పంతులు గారు, గురుగారు, పురోహితులు, ఆచార్యులు కళ్యాణం చేయించుకోండమ్మా అని చెప్పారు, లేకపోతే కళ్యాణం చూడండమ్మా అని చెప్పారు. ఇలా ఈ ఊరేగింపుల దగ్గర నుంచి ఇంత విశ్లేషణ ఎందుకండి అని అనిపిస్తుంది. తులసీదాసు గారు రామ సాక్షాత్కారాన్ని పొందినటువంటి మహానుభావులు. తులసీదాసు గారు పార్వతీ పరమేశ్వరులు గురువులుగా ఉండి వారి సూచనలో రాసినటువంటి గ్రంథం రామచరితమానసం. వాల్మీకి గురువు గారు పెట్టుకున్నటువంటి ఒక ఫ్రేమ్లో, ఒక చట్రంలో ఇముడ్చుకోవడం కోసం 24,000 శ్లోకాలు అని ఒకలా నిబద్ధతతో నిబంధన చేసి ఉంటే తులసీదాసు గారు యథేచ్ఛగా ఒక ఆకాశంలో విహరిస్తూ ఉన్నటువంటి ఒకనొక మానస సరోవరం దగ్గర ఉన్నటువంటి ఒక రాజహంసలాగా మన రామచంద్రమూర్తి గుణగణాలను, వీటిని ఆస్వాదిస్తూ ఆస్వాదిస్తూ విస్తృతంగా చెప్పారన్నమాట. దీన్ని సంక్షిప్తంగా చెప్పిన వాల్మీకి గురువు గారి మాటలకు అది ఒక రకమైనటువంటి వ్యాఖ్యానం. మన రామయ్య సర్వాభరణ భూషితుడై, బంధుమిత్ర పరివార సమేతుడై, సోదరులతో కూడి నాన్నగారితో కలిసి, స్వామి మైక్ రీసౌండ్ వస్తుంది, సోదరులతో కలిసి అలా బయలుదేరి వెళ్ళాడు అని క్లుప్తంగా ఒక చిన్న మాట చెప్పారు. దాని యొక్క వైషధ్యమే, దాని యొక్క విస్తారమే ఈ కథ అంతా. అయితే మనం ప్రశ్నించుకున్నట్లుగా పుణ్యం కోసం ఎదురు చూసేటటువంటి ఒకనొక మంగళకరమైనటువంటి ఆ సన్నివేశం, దాన్ని వివరించుకోవాలి కదండి. ముఖ్యంగా ఏదో ల్యాక్ చేస్తున్నట్లుగా, సాగదీస్తున్నట్లుగా ఈ కథ అంతా ఎందుకండి అనిపిస్తుంది. మన పెద్దలు ఎంత దూరదృష్టితో మనకి ఒక సత్కార్యాన్ని ఉపదేశం చేసి మన చేత మంచి చేయిస్తారు. మనం చేసేటటువంటి పుణ్యం ఏ పాపమూ లేనటువంటి పుణ్యం అయి ఉండాలి. మనం ఇప్పుడు ప్రస్తుతంలో చేసేటటువంటి పుణ్యం సీతా కళ్యాణం వినడం, దాన్ని మనసారా చూడడం అనేది. ఆ పుణ్యం గొప్పగా జరగాలి అంటే మనస్సు మన కట్టడిలో ఉండాలి. సాధారణంగా మనస్సు అనేది కట్టడి చేయలేని ఒక పవర్ఫుల్ టూల్, ఉపకరణం. వజ్రకాయుడైనా కూడా, ఎంతటి సునిశ్చితమైనటువంటి ఇంద్రియ శక్తి కలిగిన వాడు కూడా దీనికి లొంగిపోవలసిందే అండి. మనసోవశే సర్వమిదం బభూవ నాణ్యస్య మనోవశమన్వియాయ, వేదం చెప్తోంది. మనస్సుకి అంత లొంగిపడి ఉండాల్సిందే. ఈ మనస్సు ఎవ్వరికి లొంగదు. అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. దుర్నిగ్రహం, నిగ్రహించడానికి చాలా దుఃఖం వచ్చేస్తుంది, వీలు కాదు, మన గీతాచార్యుడు చెప్పాడు. ఈ సందర్భంలో మనం సీతా కళ్యాణం అనేటటువంటి అతి విలువైన ప్రధాన ఘట్టాన్ని గొప్పగా ఆస్వాదించి తనివితార ఒక ఉపాసన రూపంగా సొమ్ము చేసుకోవాలి అంటే ఈలోపు మన మనస్సు బాగా ఆ కళ్యాణం పట్ల ఆకర్షితమవ్వాలన్నమాట. మన ఇంట్లో పిల్లలకి వాడు ఏదో అలరి చేస్తున్నాడు, చాలా తెక్కపేచీలు పెట్టేస్తున్నాడు అనే సందర్భంలో వాడిని కంట్రోల్ చేయడం ఎవరి తరం కావట్లేదు అనుకున్నప్పుడు, వాడికి బాగా నచ్చినటువంటి ఓ బొమ్మ మరొకటో వాడికి అప్పచెప్పి దానిలో లగ్నమై వాడి మనస్సు, దాని మీద లగ్నమై వాడి మనస్సు ఆనందించేటటువంటి సందర్భంలో వాడి అల్లరి అంతా అణిగిపోతుంది. అక్కడ రెండు రకాల ప్రయోజనాలు. అతిగా తిరిగేసి కాళ్ళలాగేస్తున్నాయమ్మా అంటూ సాయంకాలం అయ్యేసరికి ఏడుస్తూ వస్తాడు, పాపం వాడికి ఆ కష్టం
కలగకూడదు, తప్పించాలి ఒక ప్రయత్నం. వీడు మన మాట వినట్లేదు, బుజ్జగిస్తే సముదాయిస్తే అనునయిస్తే ఏకాస్త ఒప్పుకోవట్లేదు, ఈ తిక్క పేచీల్ని మనం అణచలేం అనుకున్న సందర్భంలో ఒక రకంగా కష్టపడకూడదు పసివాడు, ఒక రకంగా వీడు మన మాట వినట్లేదు అన్న సందర్భంలో వాడి మనస్సుని ఆకట్టుకునేలాంటి అంశాన్ని దేన్నో ఒకదాన్ని చూపిస్తా. ఫార్ములా ఇదే విధానం, ఇదే టెక్నిక్ మనస్వామి మన పట్ల అప్లై చేస్తాడనమాట. ఒక విలువైనటువంటి పనిని మనం పూర్తిగా సొమ్ము చేసుకోవాలి అంటే ఆ కథ విన్న కాసేపు మాత్రమే మాంగళ్యంతంతునా నేనా మమ జీవన హేతునా అదుగో సీతారాములకు వివాహమవుతోంది అన్నప్పుడు మాత్రమే మనస్సు లగ్నమై ఈలోపు ఆ ఘట్టం వచ్చేంత వరకు చేయరాని పాపాలన్నీ చేస్తూ పోతే ఇటు పుణ్యం పెంచుకుంటూ పెడుతున్నామని మనం అనుకుంటాం, తెలియకుండా చాలా ఫాస్ట్గా ఈ పాపపు లెవెల్స్ పెరిగిపోతాయి అన్నమాట. నిష్కల్మషమైన నిర్మలమైన నిర్దుష్టమైనటువంటి ఉపాసనం మాత్రమే మనకి పరిపూర్ణమైనటువంటి సత్ఫలితాన్ని ఇస్తుంది. అందుకనే ఒక మంచి పని, ఒక యాత్ర, లేకపోతే ఇంకొక పూజ వగైరాలు ఇవి చేసేటప్పుడు దీక్ష అని ఒక మాటను చెప్తారు. ఈ దీక్షాకాలంలో ఇతడు దేవుడికి పూజ చేయాలి, ఓకే, కానీ కొన్ని పనులు ఆ పనులు చేయకూడదు, అవి తినకూడదు, ఇక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి రాకూడదు, ఇవన్నీ నిబంధనలు. ఎందుకు చెప్తారు? తాను చేసేటటువంటి పుణ్యం తాను పొందబోయేటటువంటి ఫలితాన్ని ప్రభావితం చేస్తుంది కనుక ఆ సమయంలో తన పుణ్యం పరిపూర్ణం అవ్వాలి అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేని పుణ్యం ఉండాలి. ఏ విధమైనటువంటి ఇతర దృష్టులు లేనటువంటి మనస్సు కావాలి. అలా మనస్సు లగ్నం అవ్వాలి అంటే మన మీద మన స్వామి అప్లై చేసేటటువంటి ఫార్ములా ఏమి అంటే నిర్గుణుడు నిరాకారుడు నిరంజనుడు అయినా కూడా మన మనస్సు లగ్నం అవ్వడం కోసం ఒక ఆకారాన్ని దాల్చిన సందర్భంలో ఎంత వైభవంగా ఉంటుందండి. ఆ శోభ దేవతలనే కట్టి పాడేసేంత. సాధారణంగా ఒక స్త్రీని ఒక పురుషుడు మోహించాడు అని మనం కథల్లో వింటాం, ఒక పురుషుణ్ణి ఒక స్త్రీ మోహించింది అని కూడా మనం కథల్లో వింటాం. చాలా విచిత్రం, ఈ ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్కటి ఒక పురుషుడు పురుషుణ్ణి మోహించాడు, ఒక పురుషుడు కూడా పురుషుణ్ణి మోహించాడు అని మనం మన రామయ్య దగ్గరే వినగలుగుతాం. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం అని కేవలం మన ఒక్క రాముడి దగ్గరే ఉంది ఇది. అంతటి మనోహరమైనటువంటి స్వరూపం ఎందుకు అంటే మన మనస్సు ఈ 10 నిమిషాలు కళ్యాణ ఘట్టం వినేసి ఆ తరువాత ముందు వెనుక అటు ఇటు తాపోతే చేయరాని పనులంతా చేస్తే దాన్ని చిక్కపట్టుకుని ఉండడం అనేది చాలా కష్టసాధ్యం కనుక అది ఒకలా తిరిగి తిరిగి అలసిపోవచ్చు, ఒకలా తిరిగి తిరిగి చెడిపోవచ్చు కనుక ఈ అలసట ఆ చెడు రెండూ లేకుండా కట్టిపడేసేందుకు మన రాముణ్ణి అలా వర్ణిస్తారన్నమాట. ఆ పెళ్లి ఊరేగింపుని మనసారా మనం మనోనేత్రంతో మనసారా ఇష్టపడి మనోనేత్రంతో చూసిన సందర్భంలో మన మనస్సులను కట్టిపడేస్తాయి ఆ సన్నివేశాలు. దేవతల్నే కట్టిపడేసే అంటే ఇంకా మనమెంత. ఆ సందర్భంలో ఈ ప్రోగ్రాం అయిపోయేకో లేకపోతే రేపటి ప్రోగ్రాం వచ్చేంత వరకు మన మనస్సు దీని చుట్టూతా తిరుగుతూ ఉంటుంది. ఇంకా ఎంతసేపట్లో కళ్యాణం కళ్యాణం అని ఆరాటపడుతూ ఉంటుంది. అప్పుడు మనస్సు ఎప్పుడైతే పసివాడి మనస్సు కథలో ఒక బొమ్మ మీద లగ్నమై దాని చుట్టూ తానే తిరుగుతూ ఉన్న సందర్భంలో వాడు అల్లరి చిల్లరి చేష్టలు చేయకుండా ఎలా ఉంటాడో ఎలా ఉంచగలుగుతారో ఆ పెద్దలు ఆ రకంగా మన మనస్సు అటు ఇటు అటు ఇటు పోకుండా ఆ రాముడి మీద ఆ రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల మీద వారితో కూడిన దశరథాది మహారాజుల మీద ఆ ఊరేగింపు మీద లగ్నమైన తరుణంలో ఇది ఒక పవిత్రమైన ఇది ఒక పరమ పావనమైన ఇది ఒక లోకోత్తరమైన ఇది ఒక పరమ మంగళకరమైనటువంటి సుహృద్భావన సద్భావన కనుక మనస్సుకి తెలియనంత గొప్ప సంస్కారం ఏర్పడిపోతుంది. మత్వా కర్మాణి సీవ్యతి అని మనం గతంలో చెప్పుకున్నాం కదా, మనిషి అంటేనే ఆలోచన ప్రధానం. ఆ ఆలోచన సవ్యంగా ఉండే సందర్భంలో అతడు చేసే పుణ్యమంతా బాగా కలిసొస్తుంది అన్నమాట. చిట్ట చివరికి ఇతడి ఉద్దేశ్యం ఇతడి సంకల్పం ఇతడి అభిప్రాయం ఎవరు బాగుపడాలనో
వారికి వివాహాదులు కూడా సిద్ధించడం, వారికి సంతానాదులు సిద్ధించడం, వారికి సుఖశాంతులు వగైరాలు సిద్ధించడం ఇందులో ఉండేటటువంటి ఆంతర్యం. కనుక మనం ప్రధానమైన పుణ్యం చేస్తున్నాం కదా అని సరిపెట్టుకోకూడదు. దానికి తగినంత వాతావరణం మానసికంగా మనం ఏర్పరచుకోవాలి. కనుక ఆ కథలే వింటూ, ఆ కథలను విస్తారంగా ఆస్వాదిస్తూ ఆ ప్రధాన ఘట్టాన్ని సొమ్ము చేసుకోవాలన్నమాట. ప్రస్తుతం పరమశివుడా, బ్రహ్మదేవుడా, ఇంకా ఆ ఘట్టంలో ఉన్నటువంటి వారిలో షణ్ముఖుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు మన బాలసుబ్రహ్మణ్యం, తర్వాత దేవేంద్రుడు, వీరిలో ఒకరికొకరు పోటీపడి నేను గొప్ప అంటే నేను గొప్ప, నా జన్మధన్యం అంటే నా జన్మధన్యం అనుకుంటున్నారట. అందులో మొట్టమొదట ఉన్నవాడు పరమశివుడు. ఆ పరమశివుడికి 5 ముఖాలు కదండి, ఒక్కొక్క ముఖంలో 3 నేత్రాలు కదండి, 5 3 15 అంటే 15 నేత్రాలతో ఈ రామచంద్రమూర్తి యొక్క, ఈ పెండ్లి కుమారుడుగా ఉన్నటువంటి రామచంద్రమూర్తి యొక్క, ఈ సోదరులతో కూడినటువంటి రామచంద్రమూర్తి యొక్క, ప్రియమైనటువంటి తండ్రి గారితో, ఆ తల్లులతో కూడినటువంటి ఆ రామచంద్రమూర్తి యొక్క శోభను చూసి, ఆహ్, నా జన్మ ధన్యం, నాకు కళ్ళున్నందుకు ఇప్పటికీ పరిపూర్ణమైనటువంటి తృప్తిని అనుభవించాను అని అనుకుంటున్నాడట. వెంటనే బ్రహ్మదేవుడు చిన్నబుచ్చి చేసుకున్నాడట. ఈయన చతుర్ముఖుడు కదా, ఈయనకి 4 రెళ్ళు 8 నేత్రములు మాత్రమే, అయ్యయ్యో అనుకున్నాడట. ఇంతలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వచ్చాడు. తాత, నీకంటే నేనే చాలా గొప్ప అనుకున్నాడట. నీకు 1 వంతు నేత్రములు ఉంటే నీకంటే 1.5 వంతు నేత్రములు నాకు అన్నాడట. ఎందుకంటే ఈయన షణ్ముఖుడు, ఒక్కొక్క ముఖానికి 2 నేత్రాలైతే ఆ 2 12 నేత్రాలతో రాముణ్ణి చూసి ఆస్వాదించి తాతని వెక్కిరిస్తున్నాడు, ఎగతాళి చేస్తున్నాడు. నీవి 8 కళ్ళే, 8లో సగం 4, 8+4 కలిపితే 12 కళ్ళు నావి అని సంబరపడుతూ ఉంటే, ఇంతలో రహస్యంగా దేవేంద్రుడు రాముణ్ణి చూస్తూ, ఆహా, గౌతముడు శపిస్తే శపించాడు కానీ సహస్రాక్షుడు అయిపోదువుగాక అంటే అన్నాడు కానీ ఈ 1000 నేత్రాలు ఒళ్ళంతా కళ్ళే అనే మాట లోకంలో రకరకాలుగా అనుకున్న నా జన్మ సాఫల్యాన్ని కలిగించేటటువంటి రామదర్శనం అయింది కదా నాకు అని చెప్పి పరవశించిపోతున్నాడట. ఈ సహస్రాక్షుణ్ణి చూసి వీరందరూ కూడా, అరెరెరే, మనకి ఇంత అవకాశం దక్కలేదు అని చెప్పి ఆ వెలితిపడేటటువంటి సందర్భాలు ఏర్పడ్డాయట. ఆ సందర్భంలో రాముణ్ణి, రాముడి యొక్క ఆభరణాలని, రాముడి యొక్క వస్త్రాదులను, రాముని యొక్క వాహనాదులను, వాటిని వర్ణించి వివరిస్తారు. చాలా అద్భుతంగా, చాలా రమణీయంగా ఆ అశ్వాన్ని కూడా, వాహనాన్ని కూడా అంత గొప్పగా వర్ణిస్తారు. ఎప్పుడైతే మనం స్వామికి నివేదించిన ఒకనొక ప్రసాదం, శ్రీవారి అనుగ్రహం అనేది అందులో చేరడం వల్ల అంతటి రుచికరంగా, అంతటి పసందుగా తయారవుతుందో, అలా ఆ రాముడు అధిష్ఠించినటువంటి ఆ వాహనం అంత గొప్పగా ఉందట. చెప్తారు దాని యౌవనం, దాని బలం, దాని రూపం, దాని నడక, దాని గుణగణములు, వీటిని పరిశీలిస్తే సకల లోకాలు సమ్మోహితాలు అయిపోతున్నాయట. అందమైన ముత్యాలు, మణులు, మాణిక్యాలు, వీటన్నింటిని పొదిగినటువంటి దాని జీనుని చూస్తే, సూర్యరశ్మి పడుతుంటే అది జిగేల్ జిగేల్ మని మెరుస్తూ ఉంటే, దాని శోభకు కూడా అచ్చరు వందేస్తున్నారు దేవతలు సైతం. కన్నులకు మిరిమిట్లు గొలుపుతున్నట్లుగా ఉంది అని చెప్తారు. దాని కళ్ళెమునకు కట్టినటువంటి చిరు గంటల సవ్వడి ఎంతో ఆనందాన్ని, హాజిని, ఆహ్లాదాన్ని కలిగిస్తోందట. ఈ రకంగా ఒకనొక సందర్భంలో ఒకనొక మేఘములతో ఆవరింపబడిన ఆకాశాన్ని చూసి మేఘగర్జనలు వగైరాల్ని పరిశీలించినటువంటి నెమళ్ళు పురివిప్పి నాట్యం ఆడినట్లుగా, నీలమేఘశ్యాముడైనటువంటి ఈ రాముణ్ణి, ఈ భూతలాన్ని ఉపరితలంగా ఆకాశంగా మార్చివేసినటువంటి ఆ సన్నివేశాన్ని చూసి, చుక్కల్లో చంద్రుడిగా ఉన్నటువంటి, పగలే వెన్నెలా అన్నట్లుగా ఉన్నటువంటి ఆ రాముణ్ణి చూసి, నెమళ్ల స్థానంలో ఆ దేవతలంతా పురివిప్పి నాట్యమాడుతున్న నెమళ్లను తలపిస్తూ అంత ఆనందాన్ని పొందుతున్నారట. శ్రీరాముడి అందచందాలు, శ్రీరాముడి అలంకరణలు, శ్రీరాముడి ఆభరణాలు, వీటిని గురించి చర్చించుకొని దేవతలు లేరు ఆ 33 కోట్ల మంది దేవతలలో. ఇంతలో జనక మహారాజు గారు ఏర్పరిచినటువంటి ఆ విడిది గృహానికి, విడిది గృహం అనే కంటే ఆ కళ్యాణ మంటపానికి,
ఆ పెళ్లి పందిరి దగ్గరికి వీరి ఊరేగింపు చేరువవుతోంది. ఆ సందర్భంలో అందరూ ఇరుపక్షాల వారు, ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి, ఇరుపక్షాల వారు ఎంతో సంబరంతో ఉన్నారు. ఇంకా అసలు వాళ్ళకి మన మాటల్లో చెప్పుకోవాలంటే ఇహలోకంలో సోయ తెలియట్లేదు అన్నమాట. అంత మైమరచి ఆనందాన్ని పొందుతూ ఉన్నటువంటి ఆ సందర్భంలో అందరి నోట ఒకే మాట, రఘుకుల భూషణకు, భూషణు నాకు శ్రీరామచంద్ర ప్రభువుకు జయము జయము, శ్రీరామ జయం, శ్రీరామ జయం, శ్రీరామ జయం అని అన్ని గొంతులు కలిసి ఒక్కటిగా పాడుతూ ఉంటే ఆయా దిక్కుల్లో ఆయా వాద్యముల యొక్క ఘోష అంబరాన్ని తాకుతూ ఉంటే అందరిలోనూ ఒకటే సందడి, ఒకటే ఆనందం. అలా నడవగా నడవగా జనక మహారాజు గారు ఏర్పరిచినటువంటి ఒకనొక కళ్యాణ మండపానికి వీరు చేరాలి. వాల్మీకి గురుగారు చెప్పారు. ఎంత బాగా చెప్పారంటే అది ఒక సువిశాలమైనటువంటి ప్రాంగణం, అది ఒక కోటాను కోట్ల ఋషీశ్వరుల మధ్యలో 33 కోట్ల మంది దేవతలకి తనివి తీరా తృప్తి తీరా ఆవిర్భాగాల్ని అందించినటువంటి ఒకనొక యజ్ఞశాల, యాగశాల. ఆ యాగశాలలో దేవతలు ఆవిర్భాగాన్ని తీసుకుని ఆ దేవతలు నడయాడిన, దేవతల మాదిరిగా ఉన్నటువంటి ఆ మునీశ్వరులు నడయాడినటువంటి ఆ ప్రాంతంలో ఏర్పాటు చేశారు ఈ పెళ్లి మంటపం, ఈ కళ్యాణ మండపం, ఈ పెళ్లి పందిరి. ఒక్కసారి ఇప్పటి శ్లోకాల్ని చూడండి. 73వ సరిగ్గా చెప్పుకుంటున్నాం మనం ఇప్పుడు. అందులో 7వ శ్లోకం దగ్గర నుంచి ఒక్కసారి గమనిద్దాం. తతస్తాం ఉషితో రాత్రిం సహపుత్రైర్ మహాత్మభిః ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ ఋషీంస్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్. ఈ ఆఖరి లైను ఇప్పుడు మనం వివరించుకోవలసినటువంటిది. మహర్షులను, మహానుభావులను, బంధువులను, మిత్రులను వీరిని అందరినీ జత పెట్టుకుని కుటుంబంతో పరివార సమేతుడై దశరథ మహారాజు గారు యజ్ఞవేదిక వద్దకు వెళ్ళెను. యజ్ఞవాటం ఉపాగమత, ఉపాగమతో అంటే సమీపించను అనర్థం. వాల్మీకి గురుగారు చెప్పినటువంటి ప్రత్యక్షరం ఎంతో అవసరం. ఉపాగమతు అన్నదానికి సమీపమునకు చేరెను అనర్థం. ఇంకా లోపలికి వెళ్ళలేదు వాళ్ళు. దేని సమీపానికి చేరారంటే యజ్ఞశాల సమీపమునకు చేరారు. మళ్ళీ ఇప్పుడు రామచంద్రమూర్తి ఎలా ఉన్నాడు అంటే యుక్తే ముహూర్తే విజయే అని కాలబలం తెలపడం కోసం ఒకనొక ప్రాతకాలంలో సూర్యుడు ఉదయించినదిలా గాయతూ ఉదయించిన దగ్గర నుంచి సుమారుగా 1-2 గడియలు, 1:48 అనుకోండి, అంతకాలం పరమ మంగళకరమైనటువంటి సమయం. ఆ సమయంలో బయలుదేరి వెళ్ళిన వాళ్ళకి అవతలి కార్యం గొప్పగా సిద్ధిస్తుంది, విజయప్రదమవుతుంది ఈ కాలం. కాబట్టి విజయప్రదమైన, యుక్తమైన, ఉచితమైనటువంటి ఒక మంచి సుముహూర్తంలో వీరు బయలుదేరి వెళ్ళారు అని ఒక మాట అనుకున్నా. తర్వాత శ్లోకం చూడండి, 8వ శ్లోకం. యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితై. దీని గురించి కూడా మనం వివరించుకున్నాం వైఖానస గృహ్య సూత్రంలో, అపస్తంభ గృహ్య సూత్రంలో. సమస్తములైనటువంటి సువర్ణాభరణములను అలంకరించుకుని సోదరులతో కలిసి రామచంద్రమూర్తి వెళ్ళాడు. భ్రాతృభిః సహిత రామః. ఆ తర్వాతి మాట ఏముంది, కృతకౌతుక మంగళః అని ఒక మాట ఉంది. దీని గురించి మనం గతంలో చిన్న ప్రస్తావన చేశాం. ఏమనంటే కృతకౌతుక మంగళః అంటే కౌతుకం అంటే వివాహాదులలో రక్షణ కోసం చేతికి కట్టుకునేటటువంటి ఒక రక్షా కంకణం. దానికి ఏం పేరు పెట్టారంటే కౌతుక మంగళం అని పేరు పెట్టారు. కౌతుక మంగళాన్ని ధరించిన వాడై అని అర్థం. మంగళ కార్యములలో రక్షణ కోసం కట్టుకునే దానిని కౌతుకం అంటారు. దాన్ని కౌతుక బంధం, ప్రతిసర బంధం అనే మాటలతో కూడా చెప్తారు. 3 నుంచి 5 పేటలు దారంతో వేసి దానికి పసుపు రాసి దానికి మామిడాకు కట్టి ఈ వరుడు యొక్క కుడి చేతికి కడతారు. ఆడపిల్లలైతే ఎడం చేతికి కడతారు. దానికి వివరం చెప్తున్నారు. ఏమనంటే మంగతి దురదృష్టం అనేన అస్మాద్వా ఇది మంగళం అని చెప్పి కౌతుకమైనటువంటి మంగళం, కౌతుక మంగళం అని అన్నారు. ఏది ధరిస్తే చెడు అనేది చేరకుండా ఇతడి కార్యం అంతా శుభోదర్కంగా సాగుతుందో. వాసుదేవ దానికి మంగళం అని పేరు అన్నారు. ఏది ధరిస్తే
తను కోరుకున్నది గొప్పగా దక్కుతుందో దానికి మంగళం అని పేరు పెట్టారు. మంగళం అన్న దానికి అభిప్రేత సిద్ధి అని కూడా అర్థం చెప్తున్నారు. తద్ధేతుత్వాత్ తాచ్ఛద్యం అంటారు. మంగళం అంటే మనం కోరుకున్నది దక్కడం. ప్రస్తుతం చేతికి కట్టుకున్నటువంటి ఈ కంకణం మంగళం అని అన్నారు. అదేలా అంటే మనం కోరుకున్నది దక్కడం మంగళం అనే మాటకు అర్థం. మనం కోరుకున్నది దక్కడానికి హేతువైనది కూడా అంటే మనం కోరుకున్నది దక్కించేటటువంటి దానికి కూడా మంగళం అని పేరు. కనుకనే మంగళ సూత్రం అని అంటారు దాన్ని. మంగళం అంటే మనకి నచ్చినది మనం కోరుకున్నది దక్కడం అని. దాన్ని దక్కించేది కనుక దానికి హేతువు కనుక మంగళ సూత్రం అని దానికి పేరు. స్త్రీ మెడలో కట్టేటటువంటి ఇల్లాలి మెడలో పెళ్లి కూతురు మెడలో కట్టేటటువంటి దానికి ఈ పురుషుడు చేతికి కట్టుకునేటటువంటి ఈ సూత్రానికి, ఈ సూత్రం అంటే ఇక్కడ తాడు అని అర్థం, ఈ ప్రతిసరానికి కౌతుకం అని పేరు. కనుక అది కోరిన దానిని శుభప్రదమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది కనుక కౌతుక మంగళం అన్నారు. కౌతుక మంగళాన్ని కట్టుకున్నవాడై వెళ్ళాడు అని ఒక మాట చెప్పారు. అది మంత్రంతో చేస్తారు ఈ రక్షాబంధనం. ఆ తర్వాత ఏమనుందంటే వశిష్ఠం పురత కృత్వా మహర్షిని అపరానపి, ఇది కూడా 8వ శ్లోకంలో ఉన్న ఆఖరి మాట. వశిష్ఠుల వారిని ముందుగా ఉంచుకుని అక్కడికి వెళ్ళారు అన్నారు. తర్వాత ఏం చెప్పారు, వశిష్ఠో భగవానేత్య వైదేహమిదమబ్రవీత్ అన్నారు. ఈ మధ్యలో ఒక చిన్నపాటి కథ. వశిష్ఠులు వైదేహుడు అంటే శీరత్భజ జనక మహారాజు గారు, మన సీతమ్మను కన్యాదానం చేయడానికి తయారుగా ఉన్నటువంటి మహానుభావుడు, అతడి దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పారు అన్నారు. నిజానికి అక్కడ జరగవలసింది ఏమి, వైఖానస గృహ్య సూత్రంలో బోధాజన సూత్రంలో మనకి తెలుస్తోంది ఏమని, వధూజ్ఞాతిభి అతిథివతు అర్చిత అని బోధాజన గృహ్య సూత్రంలో ఉంది. మనం పెళ్లి మండపానికి వెళ్ళే సందర్భాల్లో అతిథి పూజ అనేది పరమప్రధానంగా జరిగి తీరాలి. ఈ ఆతిథ్యం అనే మాట దగ్గర, గెస్ట్ అనే మాట దగ్గర రెండు అంశాలు, మూడు అంశాలు పరమ ముఖ్యంగా ఉంటాయి. ఒకటి రిసీవింగ్, ఎదుర్కోలు. రెండవది ఫెలిసిటేట్ చేయడం అంటారు కదా, అది రెండవది. మూడవది సెండ్ ఆఫ్ చెప్పడం. అప్పుడే ఆతిథ్యం పరిపూర్ణమైనట్లు. ఇందులో ఎందుకనే మనం చూసేటటువంటి వివాహాదుల్లో ఎదుర్కోలు, ఎదురు సన్నాహం అనే దాన్ని చేస్తారు. అది విధి, శాస్త్రం, ఖచ్చితంగా జరిగి తీరాలి. దానికోసం కన్యా ప్రదోపి తత్రైవ మధుపర్కం సమాహరేదు అని మొదలుపెట్టి వైఖానస గృహ్య సూత్రంలో వ్యాఖ్యానంలో ఒక మాట చెప్పారు. పూలు, పళ్ళు, కాయలు, కాళ్ళు కొడుక్కునేందుకు నీరు, ఇలాంటి మంగళకరములైనటువంటి ద్రవ్యాలను అన్నింటినీ పట్టుకుని ఈ కన్యాదానం చేసేటటువంటి కన్యాదాత అతడి రాక కోసం ఎదురు చూస్తూ అక్కడే గుమ్మంలో వేచి ఉండాలి, ఇది శాస్త్రం. కానీ అక్కడ అలా జరగలేదు. ఆశ్చర్యం, దగ్గర దాకా వెళ్ళేటప్పటికే ఎవరి బాజా భజంత్రీలు, సందోహాలు, సన్నాహాలు వాటిల్లో వారు ఉన్నారు. వశిష్ఠుల వారు కాస్త లోపలికి తొంగి చూశారు. గుమ్మం తర్వాత గుమ్మం, గుమ్మం తర్వాత గుమ్మం, గుమ్మం తర్వాత గుమ్మం అన్నట్లుగా ఆ ద్వారాలన్నీ తెరిచి ఉన్నాయి. నిర్మానుష్యంగా, నిశ్శబ్దంగా ఉంది ఆ లోపలంతా. ఏమండోయ్, ఎవరిక్కడ, పిలిస్తే పలకలేదు, చూస్తే ఎవరు కనపడలేదు. అప్పుడు ఉండండి ఇక్కడే అని చెప్పి దశరథాదులను అక్కడ ఉంచి వశిష్ఠుల వారు లోపలికి వెళ్ళి చూస్తారు కదా. సమయం మించిపోతుంది. శ్రీవారి వాహన సేవ, కళ్యాణోత్సవాలు వగైరాలు. మరుసటి ప్రవచనంలో ఆతిథ్యం అనే పేరులో అతిథి పూజ, అతిథి పూజ అనే పేరులో స్వాగతం, స్వాగతం అనే మాటలో కాళ్ళు కొడుకుందుకు నీళ్ళివ్వడం, ఎదుర్కోలు అనేది పరమప్రధానం కదా. ఇప్పటి పరిస్థితుల్లో మన ఇళ్లలో కూడా ఈ మాదిరిగా ఎదుర్కోలు, ఎదురు సన్నాహం అనే దానిని వాళ్ళు రైలు దిగిన దగ్గర నుంచే, లేకపోతే వాళ్ళు ఏదో విమానం దిగిన దగ్గర నుంచే, అక్కడ నుంచే మనం కూడా మన వాళ్ళతో వెళ్ళి ఎదురేగి వారిని తీసుకురావడం అనేది అతిథి మర్యాద కదా. ఇది అంతా లేకపోగా ఆ ద్వారాల దగ్గర నిర్మానుష్యంగా, ఆ ఇంట్లో నిశ్శబ్దంగా ఉన్న ఆ తరుణంలో జనక మహారాజు గారు ఎందుకు ఈ ఆతిథ్యం కోసం అక్కడకు రాలేదు, ఆతిథ్యం ఇవ్వడంలో పరమప్రధానమైన స్వాగతం చెప్పడం కోసం అక్కడ ఎందుకు రాలేదు, స్వాగతం చెప్పడంలో పరమప్రధానమైన హారతులు ఇచ్చి వారి కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళిచ్చి వగైరాలు ఇవి చేసి కాళ్ళు కడుక్కుందుకు నీళ్ళిచ్చి ఆ తర్వాత హారతులు ఇచ్చి వారిని వెంట పెట్టుకుని తీసుకురావడం అనేటటువంటి మర్మాన్ని మరిచారా జనక మహారాజు గారు? మరి ఏం జరిగింది అక్కడ? వశిష్ఠుల వారు వెళ్ళి
అక్కడికి జనక మహారాజు గారితోటి లోపలికి వెళ్ళి బతిమాలుతారు. అయ్యా, కన్యాదానం అనే దగ్గర, కన్యను దానం తీసుకోవడం, పిల్లను పెళ్ళడం అనే దగ్గర పరమ ముఖ్యమైనటువంటి సందర్భం ఈ దాత యొక్క మనస్తత్వం వగైరాలు. కనుక ఎన్నడూ నిర్ణయం చేసుకున్న తర్వాత వెనక్కి తిరిగి మరలకూడదు. ఈ సన్నివేశం సందర్భం ఇదంతా చూస్తే, ఈ నిర్మానుష్యంగా నిశ్శబ్దంగా ఉన్నటువంటి ఈ వాతావరణాన్ని చూస్తే వశిష్ఠుల వారికి కూడా సందేహం కలిగిపోయి చెప్తున్నారు అన్నమాట. తర్వాతి శ్లోకాల్లో కనిపిస్తుంది, రాజా దశరథో రాజన్, దశరథ మహారాజు గారు మీరు చెప్పినట్లుగా ఇక్కడికి విచ్చేశారు. ఈ మహానుభావులు, పెండ్లి కుమారులు అందరూ తయారుగా ఉన్నారు. వారిని స్వాగతించి లోపలికి తీసుకురావాల్సిన సందర్భంలో ఏమిటి, ఎక్కడ మిన్నకుండా ఇలా నిశ్శబ్దంగా ఉండిపోయిన వాతావరణంలో ఏం మీ అభిప్రాయం ఏవైనా మారిందా, అసలు నిజంగా చెప్పాలి అంటే పెళ్ళి ఈరోజేనా అనిపించేలాగా ఉన్న ఆ వాతావరణంలో ఏం జరిగింది అని ఒక సమాధానాన్ని మరుసటి రోజున మనం చెప్పుకుందాం. శ్రీరామరక్ష హరయే నమః స్వస్తి. ఆచార్యులు వారు చెప్పినటువంటి భావాలను మననం చేసుకుంటూ శ్లోకాలను పారాయణం చేద్దాము. తతస్తాం తతస్తాం ఉషితో రాత్రిం ఉషితో రాత్రిం సహపుత్రైః సహపుత్రైః మహాత్మభిః మహాత్మభిః ప్రభాతే ప్రభాతే పునరుద్ధాయ పునరుద్ధాయ కృత్వా కృత్వా కర్మాణి కర్మవిత్ కర్మాణి కర్మవిత్ ఋషీంస్తదా ఋషీంస్తదా పురస్కృత్య పురస్కృత్య యజ్ఞవాటం యజ్ఞవాటం ఉపాగమత్ ఉపాగమత్ యుక్తే ముహూర్తే యుక్తే ముహూర్తే విజయే విజయే సర్వాభరణ భూషితైః సర్వాభరణ భూషితైః భ్రాతృభిః భ్రాతృభిః సహితో రామః సహితో రామః కృత కౌతుక మంగళః కృత కౌతుక మంగళః వశిష్ఠం వశిష్ఠం పురతః కృత్వా పురతః కృత్వా మహర్షీన పరానపి మహర్షీన పరానపి వశిష్ఠః వశిష్ఠః భగవానేత్య భగవానేత్య వైదేహం వైదేహం ఇదమబ్రవీత్ ఇదమబ్రవీత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే రామాయణే బాలకాండే బాలకాండే సప్తతితమే సర్గే సప్తతితమే సర్గే శ్లోకత్రయం శ్లోకత్రయం. రమ్యమైన రామాయణ ప్రవచనంలో సీతారామ కళ్యాణం సమీపిస్తూ ఉన్నది. మరి యజ్ఞవాటిక దగ్గరికి రామచంద్రమూర్తి, వారి యొక్క సోదరులు, వారి యొక్క పరివారము వశిష్ఠ మహర్షిని పురోహితునిగా చేసుకుని, అంటే వారిని ముందు ఉంచుకుని యజ్ఞవాటిక దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ వశిష్ఠ వారు ఆ జనక మహారాజు గారితో మాట్లాడుతున్నారు. అంటే ఎవరు మాట్లాడితే కార్యం సఫలమవుతుందో, ఎవరు మాట్లాడితే సమస్త సన్మంగళములు కూడా చేకూరుతాయో, సర్వస్యాస్యహి మంగళం స భగవాన్ వేద్యాం వశిష్ఠస్థిత అన్నట్లుగా సర్వమంగళాకారుడైనటువంటి ఆ వశిష్ఠ మహర్షి జనక మహారాజుతోటి వివాహం గురించి మాట్లాడుతూ ఉన్నారు. కన్యాదానం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని ప్రశ్నించినట్లుగాను, అదేవిధంగా కుశల ప్రశ్నలు వేసినట్లుగాను, సిద్ధపడమని చెప్పినట్లుగాను మీరు చక్కగా మాట్లాడుతున్నారు. మరి అందులో ఉన్నటువంటి ఆంతర్యములను మనం తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పారాయణ చేసుకుందాము. ఫలశ్రుతి కుటుంబ వృద్ధిం ధనధాన్య వృద్ధిం శ్రియశ్చ ముఖ్యా సుఖముత్తమంచ శ్రుత్వా శుభం కావ్యమిదం మహార్థం ప్రాప్నోతి సర్వాంభువిచార్థ సిద్ధిం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణు నారాయణామృత రోగాన్ మే నాశయా శేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజో ధియం శ్రియం స్వభక్తేభ్యో ను గృహ్ణంతం వందే ధన్వంతరిం హరిం ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలజ హస్తాయ వజ్రజలౌక హస్తాయ
सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा। ओम वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वंतरिः प्रचोदयात्। अधनवग्रह प्रार्थना। आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां संपदं सीतरश्मिः। भूलाभं भूमिपुत्रः सकलगुणयुतां वाग्विभूतिं च सौम्यः। सौभाग्यं देवमन्त्री रिपुभयशमनं भार्गवः। शौर्यमार्गिः दीर्घायुः सैंभिकेयः। विपुलतरयशः केतुः आचन्द्रतारम्। अरिष्टानि प्रणश्यन्तु दुरितानि भयानि च। शान्तिरस्तु शुभं मेऽस्तु ग्रहाः कुर्वन्तु मङ्गलम्। अध क्षमा प्रार्थना। यदक्षरपदभ्रष्टं मात्राहीनं च यद्भवेत् तत्सर्वं क्षम्यतां देव नारायण नमोऽस्तुते। अध भगवत्समर्पणम् कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृते स्वभावात्। करोमि यद्यत् सकलं वरस्मै नारायणायेति समर्पयामि। अध मङ्गलम् श्रियः कान्ताय कल्याण निधये निधयेद्धिनाम्। శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మరికొద్దిసేపట్లో కళ్యాణ వెంకటేశ్వరుడు వాహన సేవలో భక్తులను అనుగ్రహించనున్నాడు. కావున భక్తులందరూ కూడా ఆ కళ్యాణ వెంకటేశ్వరుని వీక్షించి సమస్త కళ్యాణములను కూడా పొందవలసిందిగా తెలియజేస్తున్నాము. ఓం నమో వెంకటేశాయ.